ఏ బొబ్బ సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ వెరీ గుడ్ ఓకే సార్ మాట్లాడుతున్నాం మీరు నడిచినట్టు రాష్ట్రంలో ఎవరు వెనక్కి నడవలేరు వాళ్ళకి అలవాటు అయిపోయింది రన్నింగ్ అయితే వెళ్ళలేరు మీ మెల్ల మీ కెమెరా చేతిలో ఉండాలి వెళ్ళాలంటే అది లేకుండా వెళ్ళలేదు యుగ వైకుంఠేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వరుని కృపతో రాయలసీమలో పుష్కరంగా వర్షాలు కురిసి ఇవాళ జలసిరితో ఉండటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నీటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా 2018 అంతానికే పూర్తి చేయటం ద్వారా సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్ని సాధించాలనే సంకల్పానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతో జీవించే విధంగా, ధర్మబద్ధమైన జీవితం జీవించే విధంగా ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదైనా ఇది డెమోక్రటిక్ కంట్రీ, కానీ జాతీయతకి దేశానికి హాని కలిగించే రకంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమైన విషయాన్ని అనేక దగ్గర కూడా మనం చేస్తూ, కుటుంబంలో కానీ సమాజంలో కానీ జీవనంలో ఖచ్చితంగా కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితులకి లోబడి మాత్రమే మనిషి జీవనం సాగిస్తే అందరికీ కూడా సంతోషం ఉంటుంది. ఆ విషయంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛని జాతీయతకి దేశానికి ద్రోహం చేసే శక్తులు ఏదైతే ఉన్నాయో దీన్ని అటు ప్రజలు గమనిస్తున్నారు, ప్రభుత్వం గమనిస్తుంది. ఇప్పటికే తగిన శాస్తి జరిగి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారన్న విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ, ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా జీవించేటప్పుడు కొన్ని భావ ప్రకటనతో పాటుగా కొన్ని నియమాలకు కట్టుబడి ఉండవలసిన అవసరం, స్వయం నియంత్రణ అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నా. అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఫారెన్ ట్రిప్ పూర్తి అయి రాగానే ఈ ట్రస్ట్ బోర్డు నియామకం జరుగుద్ది.